భద్రాద్రి సీతారాములు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దాదాపు 30 లక్షల విలువైన ముత్యాల వస్త్రాలు నెల్లూరుకు చెందిన భక్తులు కానుకగా స్వామికి అందించారు. గతంలో బెంగళూరుకు చెందిన భక్తులు ఇచ్చిన ముత్యాల వస్త్రాలు పాతవి అయిన నేపథ్యంలో నూతన వస్త్రాలను స్వామికి అలంకరించారు. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ డిజైన్ చేసిన వస్త్రాలను తిరుపతికి చెందిన పండితులు రాగిరేకులు ముత్యాలు రత్నాలతో తయారు చేశారు. వీటి తయారీకి సుమారు 18 నెలలు పట్టిందని రూపకర్త తెలిపారు. ప్రతి సోమవారం ముత్యాల వస్త్రాలతో మూలవరులను అలంకరించే పద్ధతిని ముత్తంగి అలంకరణగా పిలుస్తారు. చెప్పాలి అంటే ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఇలాంటి కవచం ఫస్ట్ టైం చేశారు. మంచి ముత్యాలు మంచి స్టోన్స్ అంటే ఎంబ్రాయిడరీస్ గోల్డ్ ఇవన్నీ వాడి 30 సంవత్సరాల తర్వాత ఉంది. లేకపోతే అసలు ముత్యాలు కవచము ఇప్పుడంతా ప్లాస్టిక్ అయిపోయింది. కాకపోతే రాముల వారికి వినూత్నంగా మంచి ముత్యాల కవచం అవ్వడం చాలా గొప్ప విషయం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద రాముల వారి కైంకర్యానికి రాముడు అలా తయారు చేశాడు చేయడానికి మహాభాగ్యంగా భావిస్తున్నాను.